హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th చాప్టర్ ఎక్సెస్ 4లో రిమైనింగ్ పార్ట్ అనేది నేర్చుకుందాం. ఓకేనా? 5th రోమన్ నుంచి మనం ఆపేసాం కదా. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్ట్ ది సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇప్పటి వరకు మనం చూడండి ఎడిషనే చేస్తాం, ఇక్కడ నుంచి ఏంటంటే సబ్ట్రాక్షన్ అనేది మనం చేయాలి. ఓకేనా? సబ్ట్రాక్షన్ అనేది ఎలాగో నేను చెప్తాను, చాలా ఈజీగా. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చాడు, 2a + b, a - b. ఇది కూడా ఏంటంటే హారిజంటల్ మెథడ్ చేయొచ్చు, వెర్టికల్ మెథడ్ చేయొచ్చు. వెర్టికల్ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి, 2a + b రాసుకుని a - b, ఏ కింద ఏ ఇలాగా బార్ పెట్టుకోవడమే. మైనస్ చేసేటప్పుడు ఏంటంటే, ఇక్కడ చూడండి ఏ సింబల్ ఉన్నట్టు ప్లస్ కదా, ఈ సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఏంటి ప్లస్ అనేది అవుతుంది. అలా ఫస్ట్ ఏంటంటే సింబల్స్ అనేవి చేంజ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ ఉంది, 2లోంచి 1 తీస్తే ఎంత, ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు కదా, 2లోంచి 1 తీస్తే 1 అంటే సో ఏ అని అర్థం. ఏంటి, ఏ సింబల్ ప్లస్ కాబట్టి ఏ కలర్, ఇక్కడ ప్లస్ ప్లస్ ఒకటే, ఏంటి ప్లస్ 2b, అంతే ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది కదా. అలాగే ఎనదర్ చూడండి, x + 2y + z. ఇప్పుడు ఎక్స్ కింద ఎక్సే రావాలి, -x - y - 3z, ఇలా బార్ పెట్టుకుని ఇక్కడ ఫస్ట్ ఏంటి సింబల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఏం చెప్పాను, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, సో ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ ఏంటి 2x, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ 3y + 4z, అంతే. చాలా సింపుల్గా ఉంది కదా ఆన్సర్. ఇంకా ఏదైనా ఏది సమ్మా, ఇది మీరు చేయండి. 4th వన్ చెప్తాను చూడండి, ఫస్ట్ ఆర్డర్లో రాసుకోవాలని చెప్పాను మీకు ఇందాక. చూడండి x² y² ఇంత ముందు వీడియోలో చెప్పాను. అలాగే చూడండి ఇక్కడ -6p² - 2q² + 4pq. ఈక్వేషన్లో చూడండి 9p² మిగతా ఏం లేవు, అంటే +0 + 0 ఇలాగే రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సింబల్స్, ఇక్కడ ప్లస్ ఉంది కదా అంటే ఇక్కడ మైనస్ అవుతుంది, -. ఓకేనా? -, ఏంటి ప్లస్, -, కాబట్టి ఎడిషన్ చేస్తాం, కానీ సింబల్ మాత్రం మైనసే ఉంటుంది, కానీ ఎడిషన్ చేయాలి. 9 + 6 = 15 - 15p². ఇక్కడ -2లోంచి -, ఏంటి ప్లస్ కదా, అంటే 2 + 0 = 0 కదా, అంటే -2q². ఇప్పుడు ప్లస్ మైనస్ మైనస్, 4 లో 0 తీస్తే 4 కదా, సో +4pq, అంతే దీని ఆన్సర్. ఓకేనా? చాలా సింపుల్గా ఉంది కదా, మిగతావన్నీ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 7th చూడండి, కొంచెం ఇందులో 7th వన్ కొంచెం వెరైటీగా ఉంది కదా, ఇది నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ క్యూబ్ 6m³ + 4m² + 7m - 3. ఇక్కడ చూడండి 3m³, మిగతా ఏం లేవు, +0 + 0, ఇక్కడ 4. ఏంటి సింబల్స్ చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ ప్లస్ ఉంది కదా అంటే ఇక్కడ ఏంటి మైనస్. ఇక్కడ మైనస్ ఉంది కదా, 6 లో 3 తీస్తే 3m³ + 4m² + 7m. 0లు ఉంటే ఎప్పుడు ఇవి పైన ఏ వాల్యూస్ ఉంటే అవి అలా దించేసుకోవడమే. ఇక్కడ -, ప్లస్, కానీ సింబల్ మాత్రం మైనస్ వస్తుంది. బిగ్ నెంబర్ కే సింబల్ ఉంది, 4 కదా, అందుకే ఆ సింబల్. 4 + 3 = 7, అంతే. రిమైనింగ్ సమ్స్ అన్ని మీరు ట్రై చేయండి, మీకు వస్తే. మీకు ఆన్సర్స్ ఏమైనా డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్ లాస్ట్ ఉంటాయి, అవి చెక్ చేసుకోండి. ఓకేనా? 6th రోమన్ చూడండి, సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ x² - 5x + 2y² and y² - 2xy - 3x² ఫ్రమ్ ద సమ్ ఆఫ్ 6x² - 8x² - y² and 2xy - 2y² - 6x. చూడండి, సబ్ట్రాక్ట్ సమ్ ఆఫ్ అంటే ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేయాలి. ఓకేనా? ఫ్రమ్ మళ్ళీ సమ్ అంటే ఈ రెండు ప్లస్ చేసి ఆ వచ్చిన ఆన్సర్స్ని మైనస్ చేయాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఈ రెండింటినే మనం ప్లస్ చేసుకుందాం. 6th రోమన్ చూడండి, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని ప్లస్ చేసుకుందాం. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి ఇచ్చాడు, x² - 5xy + ఆర్డర్లో రాసుకోమన్నాను కదా, అలా రాసుకోండి మీరు, x² + 2y² - 5xy.
ఇది కూడా అంతే, మైనస్ 3x² ప్లస్ 5² మైనస్ 2xy. ఎడిషన్ అయ్యి కాబట్టి ఇక్కడ సింబల్స్ ఏమీ చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ మైనస్ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్, 3లోంచి 1 తీస్తే 2x² ప్లస్ ప్లస్ 2+1 3y² మైనస్ ప్లస్ చేయాలి అంటే ఎంత 7xy. ఇది ఒక ఈక్వేషన్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి ఈ రెండింటిని సమ్ చేయాలి. ఇక్కడ చూడండి 6x² మైనస్ 5y² మైనస్ 8xy. ఇక్కడ మైనస్ x² మైనస్ 2y² ఇక్కడ ఎంత ఉంది ప్లస్ 2xy. ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఓకేనా, 6-1 ఎంత 5x² ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అంటే మైనస్ 3y² మైనస్ ప్లస్ అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కదా, కానీ బిగ్ నెంబర్ కే సింబల్ ఉంది మైనస్ ఉంది, 8లోంచి 2 తీస్తే 6xy. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ రెండింటిలో ఏంటంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, సబ్ట్రాక్షన్ చూద్దాం. ఫస్ట్ 5x² మైనస్ 3y² మైనస్ 6y. ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ మైనస్ 2x² ప్లస్ 3y² మైనస్ 7xy. ఏం చేయాలి మనం, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ ఏంటి, సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ ఉంది, 5+2 ఎంత, ఇంక ఈ సింబల్స్ పట్టించుకోకండి, ఈ సింబల్సే. ఓకేనా, 5+2 7x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే, కానీ సింబల్ మైనస్ 6x². ఇక్కడ బిగ్ నెంబర్ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే, కానీ బిగ్ నెంబర్ కే సింబల్ ఉంది ప్లస్ ఉంది, సో ప్లస్ 7 6 తీస్తే 1xy అంతే. నెక్స్ట్ 7 సమ్ చూడండి, వాట్ షుడ్ బి యాడెడ్ టు, ఇది చూడండి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, అది మనం ఏం చేయాలంటే యాడ్ చేసేదే. చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం, ఇది ఆర్డర్లో రాసుకుందాం. మైనస్ 3x² 8th సమ్ ఇది, ప్లస్ 2x+1 ఇది x² మైనస్ ఎక్స్ మైనస్ 1. యాడెడ్ కదా ఇచ్చాడు అంటే ఏంటి మనం, వాట్ షుడ్ బి యాడెడ్ అంటే ఏంటంటే దీనికి ఏ ఈక్వేషన్ ఆన్సర్ యాడ్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది టు గెట్, అంటే మనకు ఆన్సర్ అనేది ఇచ్చేది, మనం క్వశ్చనే కనుక్కోవాలి. అంటే దీన్ని బట్టి ఎలా అంటే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో నుంచి వచ్చిన ఆన్సర్ చేస్తే మళ్ళీ ఏంటంటే రిమైనింగ్ అనేది మనకు తెలిసిపోద్ది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్లో కింద ఈక్వేషన్లో సింబల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది, మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది, సో ఏంటి మైనస్ 4x². ఓకేనా, ఇక్కడ ప్లస్ 3x, ప్లస్ ప్లస్సే కదా, ప్లస్ ప్లస్ 2 అంతే. ఆన్సర్ ఎంత వచ్చింది, మైనస్ 4x² ప్లస్ 3. ఇంకా ఇంకోలా కూడా చేసుకోవాలి, మైనస్ కామన్ తీసి అలాగైనా చేసుకోవచ్చు, పర్లేదు. ఓకేనా, ఇది మాట ఆన్సర్. నెక్స్ట్ 8th సమ్, సారీ ఇది వచ్చేసి 7th సమ్, 8th సమ్ చూడండి. ఇది కూడా సేమ్ మెథడ్ చూడండి, వాట్ షుడ్ బి టేకెన్ అవే ఫ్రమ్ 3x² మైనస్ 4y² ప్లస్ 5xy ప్లస్ 20 టు గెట్ ఇది. అంటే ఏంటి సేమ్ ఇందాకలాగే, 3x² 8 సమ్ మైనస్ 4y² ప్లస్ 5xy ప్లస్ 20 వచ్చింది. ఇక్కడ మైనస్ x² మైనస్ y² ప్లస్ 6xy ప్లస్ 20. మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి, ప్లస్ మైనస్ మైనస్. ఇప్పుడు చూడండి 4x² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కదా 4x², ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఏంటి మైనస్, మైనస్ 3y², ఇక్కడ మైనస్ 1xy, ఇక్కడ ప్లస్ 0. సో ఆన్సర్ ఎంత, 4x² మైనస్ 3y² మైనస్ xy. 9 సమ్ చూడండి, ద సమ్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది ఒక ఈక్వేషన్, 2 ఆఫ్ దెమ్ ఆర్ ఈ రెండు, ఫైండ్ ది థర్డ్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ఏంటంటే 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఫస్ట్ 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు కదా, ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి. ఓకేనా, వచ్చిన ఆన్సర్ ఇది ఉంది కదా, దీంతో ఏంటంటే మనం ఎడిషన్ చేయాలి. ఓకేనా,
ఫస్ట్ సమ్. థర్డ్ ఈక్వేషన్ ఏంటో మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేయండి. ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ వచ్చిన ఈక్వేషన్ దీంతో మైనస్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఎగ్జామ్, ఫస్ట్ టూ ఈక్వేషన్స్ని ఎడిషన్ చేద్దాం. 2a² + 3a + 2, 3a² - 4a + 1. ఈ రెండింటిని ఎడిషన్ చేద్దాం. 2 అంటే 3 + 2, 5a² + -a + 3. ఈక్వేషన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లోంచి ఈక్వేషన్ తీసేద్దాం. 7a² + 13a + 8. ఈక్వేషన్ ఎంత? 5a² - a + 3. ఇంకనే ఇప్పుడు మైనస్ చేయాలి. 7 + 5 ఎంత? మైనస్ చేయాలంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. 7 - 5 తీస్తే 2a² + అంటే +14a. 8 - 3 తీస్తే +5, అంతే దీని ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి టెన్త్ సమ్ చూడండి. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది ఇచ్చాడు. ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చాడు. ఇవి ఏంటంటే అలా ప్లస్ చేయడమే. ఫస్ట్ చూడండి, a + b + c అంటే ఏంటి, 3 ఈక్వేషన్స్ని ప్లస్ చేసేయడమే. చూడండి, 4x² + y² - 6xy. నెక్స్ట్ ఈ ఆర్డర్లోనే రాసుకోవాలి. చూడండి, 12x² + 3y² + 8xy. ఇది కూడా అంతే, 6x² + 8y² + 6xy. ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటిని ఏంటంటే ఎడిషన్ అనేది చేయాలి. 4 + 6 = 10. 10 + 12 ఎంత? 22. ఓకేనా? 22x² మైతా 3 + 1 = 4. 4 + 8 = 12. 12y² ఫస్ట్ చూడండి, ఇక్కడ -6 + 6 జీరో అయిపోద్ది, ఇంకా ఎంత ఉంటుంది, +8xy. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ చూడండి, a - b ఆఫ్ -c అంటే ఏంటంటే ఫస్ట్ a - b చేయాలి, ఆ వచ్చిన ఆన్సర్లోంచి -c తీసేయాలి. ఫస్ట్ చూడండి a - b చేసుకోండి. అంటే చూడండి, 4x² + y² - 6xy. ఓకేనా? మైనస్ ఏంటి, b తీయాలి కదా, 3y² + 12x² + 8xy. మైనస్ అంటే ఏంటి, సింబల్స్ మారుతాయి, మైనస్ ప్లస్ అంటే మైనస్. 4 నుంచి 3 తీస్తే 1y² ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ సింబల్ పెద్దానికి. 12 నుంచి 1 తీస్తే 11y. చూడండి ఇక్కడ తప్పు చేస్తాను నేను, అలా కాదు, 4x² + y² - 6xy. ఎక్స్ ప్లస్ ఎక్సే కదా రావాలి, 12x² + 3y² + 8xy. ఇప్పుడు సింబల్స్ చేంజ్ చేసుకోండి. 12 నుంచి 4 తీస్తే ఎంత, -8x² ఇక్కడ. 3 నుంచి 1 తీస్తే 2 - 2y² మైనస్ మైనస్ ప్లస్, కానీ సింబల్ ఏంటి, మైనస్ ఉంటుంది. 8 + 6 = 14 - 14xy. ఇప్పుడు a - b ఆన్సర్ వచ్చింది కదా, ఇందులోంచి c తీసేయాలి. అంటే ఇప్పుడు చూడండి, a - b - c ఆన్సర్ -8x² - 2y² - 14xy. ఇందులోంచి c తీసేయండి, 6x² + 8y² + 6xy. సింబల్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏంటి, మైనస్ మైనస్ ప్లస్, 8 + 6 ఎంత, 14. -14x² - 10y² -, 14 + 6 అంటే ఎంత, 20xy. సో దీని ఆన్సర్ ఇంత. థర్డ్ వన్ చూడండి, 2a + b అంటే ఏంటి, ఫస్ట్ 2a చేసుకున్నాను. a అంటే ఎంత, 4x² + y² - 6xy. 2తో దీన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 - 4 = 8 - 8x² 2 - 1 = 2 - 2y² -2 - 6 = 12 - 12x². ఇప్పుడు ప్లస్ బి కూడా రాసుకోవాలి. చూడండి, 12x² + 3y² + 8xy. ఎడిషన్కి ఎలాంటి సింబల్స్ అనేవి చేంజ్ అయ్యక్కర్లేదు. 12 + 8 ఎంత, 20x² 3 + 2 - 5y² 12 - 8 తీస్తే ఎంత, -4xy. అంతే థర్డ్ సమ్.
నెక్స్ట్ అండి, ఏ మైనస్ త్రీ బి ఇచ్చారు, ఫస్ట్ త్రీ బి తీసుకుందాం. అంటే త్రీ ఇంటూ బి కదా, 12x² ప్లస్ 3y² ప్లస్ 8xy. త్రీతో మల్టిప్లికేషన్ చేయండి. 3 12 36, 3 3 9, 3 8 24. ఇది త్రీ బి. ఏ మైనస్ త్రీ బి కదా, ఫస్ట్ ఏ ఈక్వేషన్ రాసుకోండి, 4x² ప్లస్ 5² మైనస్ 6xy. ఏం చేస్తున్నాం, ఏ మైనస్ త్రీ బి కదా. నెక్స్ట్ త్రీ బి ఆన్సర్ ఎంత వచ్చింది, 3 36x² ప్లస్ 9y² ప్లస్ 24xy. మైనస్ అయితే ఏంటి, సింబల్స్ అనేవి చేంజ్ చేయాలి. ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్. 36లోంచి 4 తీస్తే ఎంత, ఓకేనా, 36లోంచి 4 తీసేయండి, ఎంత, 32x² ఏ సింబల్, మైనస్, దీనికి కూడా మైనస్ సింబల్. 9లోంచి 1 తీస్తే 8y² మైనస్ సింబల్. 6 మైనస్ మైనస్ ప్లస్ కదా, 24 ప్లస్ 6 ఎంత, 30xy. అంతే, దీంతో మీకు ఈ చాప్టర్ కూడా మొత్తం అయిపోయింది. రిమైనింగ్ చాప్టర్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.